శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. మథురానగరంలో ఆయన ఉంటూ తన అన్నగారైనటువంటి బలరామదేవునితో రాచకార్యాలు చక్కబెడుతూ సాందీపని గురుదేవుల వద్ద విద్యాభ్యాసం కూడా పూర్తి చేసుకుని ఉండగా కంసుని చంపాడు కృష్ణుడు అనే వార్త దేశమంతా ప్రాకింది. కంసుని మామగారున్నారు. కంసుని యొక్క ధర్మపత్నులకు తండ్రి గారైనటువంటి మామగారు జరాసంధ చక్రవర్తి, మగధరాజు, మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించే రాజు. ఆ రోజుల్లో ఆయన కూడా ఒక గొప్ప రాజు. ఆయన చాలా ఆగ్రహించాడు. ఆయనకు ప్రాథమ్యంగానే కృష్ణుడు అంటే పడదు. ఇక తన అల్లుడు గారిని చంపాడంటే ఎంత కోపం వస్తుందానికి ఆగ్రహోదగ్రుడైనాడు. ఏమీ కృష్ణుడు కంసుని రణములో హింసించెనో చెల్ల, నా సామర్థ్యంబు నిరుంగడించుకయు, మచ్చండ ప్రతాపానడోద్దామార్చుల్వడి నీడు గాల్చు, యదు సంతానాటవీ వాటికన్, భూమిని కృంగిన నింగి బ్రాకిన, మహాంభోరాశిలోజొచ్చినన్. వెంటనే తన మహాక్షోహిణి సైన్యం తీసుకొని యుద్ధానికి బయలుదేరాడు. మథురానగరంపై యుద్ధం ప్రకటించాడు. మథురానగరం పులిమేరల్లో జరాసంధ చక్రవర్తి సైన్యం నిలిచి యుద్ధభీరి మ్రోగిస్తూ ఉన్నారు. బలరాముడు, కృష్ణుడు యాదవ సైన్యానికి నాయకత్వం వహించి వీళ్ళు కూడా యుద్ధానికి వెళ్లారు. కృష్ణుని చూస్తూనే జరాసంధుడు వికటాట్టహాసం చేశాడు. నీవానాతో యుద్ధం చేయడం ఒక అర్భకుడవు, ఏదో కొన్ని మాయలు ప్రదర్శించి కొంతమందిని మెప్పించి ఉండవచ్చుగాక. హఠాత్తుగా కంసుడిని సంహరించావు నువ్వు, యుద్ధరంగంలో కాకుండా కురువుకూటంలో ఎలా సంహరిస్తావు? అది రాజనీతి అనిపించుకుంటుందా? ఒక గోపాలుడు నీవు, ఆవుల మందలు కాచుకునేవాడివి. జరాసంధ చక్రవర్తితో యుద్ధం చేయగలవా నువ్వు? బారుడవీవు కృష్ణ, బలభద్రుడి వంపు రణంబుసేయ. అంతో ఇంతో నాతో యుద్ధం చేయాలంటే మీ అన్నగారిని పంపించు, నువ్వు చాలవు అన్నాడు. సరే, నువ్వు కోరుకున్నట్టు మా అన్నగారితో యుద్ధం చేయన్నాడు. భయంకర సమరం జరిగింది. ఆ యుద్ధంలో బలభద్రుడు, బలదేవుడు జరాసంధుని బంధించినాడు. రథంపైనే వాణ్ణి నిబద్ధుణ్ణి చేశాడు. రథంపైకి లంఘించి తీసుకొనొచ్చి బంధించి చచ్చి కృష్ణుడు ముందు నిలిపాడు. మా కృష్ణుడు నీ పరాక్రమానికి చాలడంటావా? కృష్ణుడికే సమాధానం చెప్పుకో అని నిలిపాడు. కృష్ణుడు, ఇప్పటికైనా మా బలం తెలుసుకున్నావు కదా, ఇంకైనా కాస్త బుద్ధి తెచ్చుకొని వెళ్ళిపో అని బంధాలు ఊడ్చి పంపించేశాడు అవన్నీ. కానీ వాడు ఉండడు కదా, మాటి మాటికి దండెత్తడం మథురానగరంపై అలజడి. ప్రతిసారి యాదవ సైన్యం పై చేయి అనిపించుకుంటున్నా సరే, మరి శాంతి లోపిస్తుంది కదా పట్టణంలో ప్రజలకి, దేశంలో ప్రజలకి. మాటి మాటికి యుద్ధాలు వస్తూ ఉంటే ప్రశాంతంగా ఎలా జీవించగలరు? అలా జీవించలేకపోతున్నారు. అందుకని కృష్ణుడు అనుకున్నాడు, నేను మా అన్నగారు ఈ మథురానగరంలో ఉండటం వల్ల వాడు మాటి మాటికి యుద్ధాలకు వస్తున్నాడు. మేము ఇంకెక్కడికన్నా వెళ్ళి వేరే పట్టణంలో నివసిస్తే బాగుంటుంది. ఈ దేశ ప్రజల క్షేమం దృష్ట్యా, శాంతి భద్రతల దృష్ట్యా అని ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆయన. అప్పుడు అలా అన్వేషించి సముద్రంలో ఒక ప్రదేశాన్ని ఆయన గుర్తించాడు. అదే ద్వారకా నగరమైంది. విశ్వకర్మను పిలిచి ఒక అత్యద్భుత శిల్పశోభితంగా, మహత్తరంగా ఏ విధంగా అంతఃపురాలు ఉండాలి, అంతఃపురంలో మందిరాలు ఎలా ఉండాలి, కురువుకూటాలు ఎలా ఉండాలి, తనకే కాదు తన అన్నగారైన బలదేవునికి, అందులో తన తొందరలో పెళ్లి చేసుకోబోతున్నాడిక కృష్ణ భగవానుడు, భవిష్యత్ దర్శనం చేస్తూ విశ్వకర్మ చేత ఒక అత్యద్భుత నగరాన్ని నిర్మించుకున్నాడు. సముద్రాంతర్భాగంలో ఉండేట్టుగా ఆ ద్వారకా నగరం ఎలా ఉంటుందంటే, చుట్టూ పర్వతాలు ఉన్నాయి, ఆ పర్వతాలు సముద్రంలో ఉన్నాయి, ఆ పర్వతాల మధ్యలో ఈ ఊరు ఉంటుంది. అంటే వనదుర్గము అవుతుంది, జలదుర్గము అవుతుంది. కల్పాంతవేళ భీకర సుకరకృతి తనరి, విచ్చల విడి తనయ్య తనరయ్యాడే, అఖిలంబు మింగి మాయా శిశుమూర్తి అయి, లీలమై తనయిచ్చ తెలియాడే, శృతిచోరుపై కెంక చూపి మీనాకార మింపార తనివోవ ఈదులాడే.
అమృతంబు నెపమున అచలంబు లోవైచి తనయూపు కొలదుల త్రచ్చియాడి. ఎప్పుడు పాయకున్నట్టివాడు ఇందు ఈ ముకుందుడు అబ్ధీంద్రుపై ఎంత కూర్మిగలదో అఖిల జగదీశ్వరునకింత అనుగలముగా ఏమి తపమునరించెనో ఈ పయోధి. ద్వారకా నగర నిర్మాణం జరుగుతూ ఉంటే దేవతలు, బ్రహ్మాది దేవతలు, దేవేంద్రాదులంతా కూడా ఆ అత్యద్భుత శిల్ప శోభితమైనటువంటి రాచనగరుడు చూస్తూ అనుకున్నారట, ఈ దేవదేవుడైనటువంటి విష్ణుమూర్తికి శ్రీమన్నారాయణుడు ఈనాడు కృష్ణుడై భూలోకంలో అవతరించి లీలాభూతి ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఈ దేవదేవునికి ఎందుకో సముద్రం అంటే ఎంత ఇష్టమంటే, కల్పాంతవేళ భీకర సుకరాకృతి తనరి విచ్చల విడి తనసియాడే. సముద్రాంతర్గర్భంలో ప్రవేశించి ఆదివరాహమూర్తి అయి ఈ భూమిని సుస్థితంగా నిలిపాడు ఒకప్పుడు అతి ప్రాచీన కాలంలో. సృష్టి అంతా నశించిపోతూ ఉన్నా ఈ సముద్రపు నీళ్ళలోనే తేరుతూ అఖిలమ్ము మృంగి మాయా శిశుమూర్తి అయి లీలమై తన ఇచ్చ తెలియాడే. వటపత్రసాయిగా ఈ సముద్రంపై తేలియాడుతూ ఉన్నాడు. మరి వేదాలు రక్షించాలనే నెపంతో మత్స్యావతారం ధరించి ఈ సముద్రంలో యథేచ్ఛగా ఈదురాడినాడు. ఇక అమృతాన్ని దేవతలకివ్వాలనే కోరికతో మంధ్రపర్వతాన్ని మోస్తూ సముద్రంలో కూర్మావతారం ధరించాడు. కాబట్టి ఎన్ని అవతారాలు ధరించినా ఏమి చేసినా గానీ సముద్రం చుట్టూ తిరుగుతుంది ఈయన మనుగడ. ఏమిటి సముద్రునిపై అంత ఇష్టవీనికి అంటే, ఆ సముద్రు రత్నాకరుడు. ఆ రత్నాకరుని ఆయన అల్లుడు గారు కాబట్టి, రత్నాకరుని కుమార్తె అయినటువంటి లక్ష్మీదేవి ఆయన దేవేరి కాబట్టి, ఆ శ్రీదేవిని దేవేరిగా పొందాలంటే సముద్రాన్ని వెతుక్కుంటున్నాడు ఆయన. ఆ నగర నిర్మాణం జరిగింది. రాకాచంద్ర సహస్రపూర్ణ కరుణారమ్యుల్ల సత్కాంతియున్ ప్రాకార ప్రతిహార తోరణ సభాప్రాసాద వేదీ వితానాకీర్ణంబు ఉదీర్ణ కేతు తత సౌధగ్రంబునయ్యొప్పు లోకైక శ్రీకరము అంబుజాక్షు నగరు అత్యాశ్చర్య ధుర్యస్థితిన్. నగర నిర్మాణం పూర్తయ్యేసరికి ఎంతగా ఉందంటే, ఆ నగరంలో కొన్ని కొన్ని ప్రాంతాలు చూస్తే ఒక్కసారిగా 1000 సూర్యులు ఉదయించినంత కాంతి కనిపిస్తుంది. కొన్ని చోట్ల పోయి చూస్తే 1000 చంద్రులు ఉదయించిన కాంతి కనిపిస్తుంది. అనేక రత్న శోభితమై కనక కవాట కుడ్య శోభితమై అద్భుతంగా ఉన్నది. అత్యాశ్చర్య దుర్యస్థితిన్. హేమస్తంభమణి ప్రదీపమణులింపేపారు కర్పూర సారా మోదం బెలరారు మేటితెరలొప్పారు లసన్మౌక్తిక స్తోమ ప్రస్ఫురితోపహార విదతులు సొంపారు మంగళ్య రక్షాముద్రలు తనరారు చక్రధరు శ్రీ శయ్యా నివాసంబునన్. ఆ ద్వారకానగరం మధ్యలో చక్రధరుడైనటువంటి ఈ దేవదేవుని యొక్క అంత రాచనగరు ఉన్నది. పక్కనే బలరాముని యొక్క నగరు ఉన్నది. 8 భవనాలు, 8 మంది దేవేరులకు 8 భవనాలు ప్రత్యేకంగా ఉన్నాయి. అవి కాకుండా 16,000 మందిరాలు వేరే ఉన్నాయి. అవి కాకుండా బంధుమిత్రులకు అందరికి కూడా తన ఆప్తకోటికి, మధురానగరంలో తనకు ఆప్తులు బంధువులు అనిపించే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ వేరే నగర నిర్మాణాలు చేయించాడు. ఇక సుముహూర్తంలో ఆ నగర ప్రవేశం చేయాలి. నగర ప్రవేశం, గృహప్రవేశం అంతా ఒకే రోజు. అటువంటి ప్రయత్నంలో ఉన్నాడు కృష్ణ భగవానుడు. అప్పుడు కాలయవనుడు అనే ఒక రాక్షసుడు విజృంభించాడు. వాడు ఈ భూమిపై ఎంతమంది రాజులుంటే అంతమంది జయించాలి. దండయాత్రలు ప్రారంభించాడు పెద్ద సైన్యంతో. కొన్ని రాజ్యాలు జయించాడు కూడా. 2-3 రాజ్యాలు జయించి వస్తూ ఉన్నాడు. ఆ సైన్యం యొక్క ఆ ధాటికి దుమ్ము రేగి ఆకాశం తాకుతూ ఉంది. అంత భయంకర సైన్యంతో వస్తున్నాడు. నారద మహర్షి ఎదురైనాడు ఆయనకి. నారద మహర్షి ఎదురైతే, మహర్షి, ఇతఃపూర్వం ఎవరైనా సరే నాలాగా దిగ్జయత్రయాత్రలు చేసినటువంటి రాజులు మీరు చూడగలిగారా? ఇప్పటికి నేను రాజ్యాలు జయించాను, భవిష్యత్తులో సమస్త భూమండలాన్ని జయించి నా హస్తంగతం చేసుకోబోతున్నాను అన్నాడు. నారద మహర్షి నవ్వి, అయ్యా, నీవు కరలుగంటున్నావు కానీ ఇంకా కాస్త నువ్వు కాస్త విజృంభించావంటే ఇంకా 2-3 రాజులు జయించొచ్చేమో కానీ అక్కడ కృష్ణుడు ఉన్నాడు కదా, మరి మధురా నగరం నుంచి ఇంకా ద్వారకా నగరానికి వెళ్ళబోతున్నాడు ఆయన, నువ్వు ఆయన జయించగలవా అన్నాడు. ఎవరా కృష్ణుడు, ఎలా ఉంటాడు, ఏమిటి అతని గొప్పతనము? దేవదేవుడే అవతరించాడని
అత్యద్భుత నీలావిభూతి కలిగినటువంటి వాడని ఆదిమధ్యాంతరహితుడని అందరూ కీర్తిస్తున్నారు ఆయన్ని. నీలజీమూత సన్నిభ శరీరమువాడు, తామరసాభ నేత్రములవాడు, పూర్ణిందు బింబంబు పొరిడి మోమువాడు, ఉన్నత దీర్ఘ బాహువులవాడు, శ్రీవత్సలాంఛనాంఛిత మహోరమువాడు, కౌస్తుభమణి పతకంబువాడు, శ్రీకర పీత కౌశేయ చీలమువాడు, మకరకుండల దీప్తి మలయువాడు, రాజా ఇంతంతవాడు అనరానివాడు, మెరసి దిక్కుల నెల్లను మెరయువాడు, పట్ట నేర్చినగానిలో బడనివాడు. ఆయన కట్టుకోవడం చాలా కష్టమండి, మెరుస్తూ ఉంటుంది ఆయన శరీరం. నీలమేఘ శ్యాముడు, అరవింద దళాయతాక్షుడు, ఆజానుబాహుడు, ఇవి ఆయన యొక్క సాముద్రిక లక్షణాలు. ఇలా ఉంటాడు, ఇంతవాడు అని వర్ణించలేము, అంత గొప్పతనం ఉన్నవాడు ఆయన. మెరసి దిక్కులనెల్లను మెరయువాడు, తెలిసి ఏ వేళలందైనా తిరుగువాడు, పలాన వేళలోనే అందుబాటులో ఉంటాడని కాదు, ఆయన అనుకున్నప్పుడు ఎప్పుడైనా వస్తాడు. పట్ట నేర్చిన గాని లోబడనివాడు. ఎవరైనా యోగులు తపస్సంపన్నులై ఆయన పట్టుకునే ప్రయత్నం చేస్తారేమో కానీ మీలాంటి వాళ్ళ కష్టమే కావచ్చు అన్నాడు. అరే నేను కాస్త విన్నానులేవయ్యా ఆయన గురించి, యాదవుడెంతవాడు ప్రళయాంతకుడైన ఎదిర్చనేని కాదనపోర, కర్కస బాహు ధనుర్ విముక్త నానాధృడ హేమ పుంక ఖండ కఠిన జలదస్త్ర పరంపరా సముత్పాదిత వహ్నికీలముల భస్మము చేసిన తపసోత్తమ. చూడవయ్య మహర్షి, ఆ యాదవుడు నాకు ఒక లెక్క, ప్రళయాంతకుడైనటువంటి పరమశివుని ఎదిర్చే బలం ఉన్నది నాకు. అలా వచ్చాడు అంటే మత్ కలహ, నాతో కలహం పెట్టుకున్నాడంటే కర్కస బాహు ధనుర్ విముక్త నానాధృడ హేమ పుంఖ కఠిన ధ్వలదస్త్ర పరంపరా సముత్పాదిత వహ్నికీలముల, నా బాణాగ్నికీలంలో వాణ్ణి ముంచెత్తేస్తాను అని ప్రగల్భాలు పలికాడు. అయ్యా అయితే ముందు ఆ పని చేయి, తరువాత వేరే రాజులు గెలిచే పని చూడు అని నారద మహర్షిని ప్రేరేపించి సెలవు తీసుకున్నాడు. వాడు ఎక్కడవాడు ఎక్కడవాడు మధురా నగరం నుంచి ఇటీవలే గృహప్రవేశం చేశారండి, ద్వారకానగరంలో ఉన్నాడు ఇప్పుడు ఆయన అని చెప్పారు. ద్వారకానగరానికి వెళ్ళాడు, అపార సైన్యంతో విడిది చేసి యుద్ధభీర్యం రోగించాడు. ఒకరోజంతా యుద్ధభీర్యం రోగిస్తూనే ఉన్నాడు, ఎవడూ బయట రావడం లేదు. అక్కడ రాత్రి అయిపోయింది, తెల్లవారిపోతూ ఉంది, మళ్ళీ ప్రాతకాలంలో యుద్ధభీర్యం రోగించాడు, రాలేదు, ఏం కాలేదు. మరి ఆ మహర్షి గొప్పగా చెప్పాడు, వీడేమీ అనుకోలేదే, రాజనీతి ప్రకారం 3 రోజులు టైం ఇవ్వాలి, లేకపోతే మనమే యుద్ధానికి వెళ్ళాలి. 2 రోజులైంది, 3 రోజులు ఉదయం మళ్ళీ యుద్ధభేరి రోగించాడు. యుద్ధభేరి రోగిస్తే ఏదో ధ్వని వినిపించింది అక్కడి నుంచి, ద్వారకా నగరంలో నుంచి ఒక ధ్వని. అది యుద్ధభేరి అని చెప్పలేం కానీ ఆయన పిల్లల గురువు వాయించాడు, వేణుగానం చేశాడు, ఏం చేశాడో మరి, ఒక సంగీతం వినిపిస్తూ ఉంది. నేను యుద్ధభేరి రోగిస్తుంటే వాడు సంగీతం వినిపిస్తాడేమిటి? కొంతకాలానికి ఒక ఆయన బయట వచ్చాడు, ఆయనే కృష్ణుడు. ఏకాహిగా బయట వస్తూ ఉన్నాడు. కరిసంఘంబులు లేవు, ఏనుగులు రాలేదు, ఏనుగుల సైన్యం లేదు. రావు తురగౌఘంబుల్, అశ్వసైన్యం గుర్రాల సైన్యం లేదు. భటవ్రాతములు పరిసర్పింపవు, చుట్టూ ఏ బలము లేదు. రారు సూర్యుడు, ఆయనకు అంగరక్షకులు కానీ ఎవరూ ఏమీ లేరు. ధనుర్బాణాసి ముఖ్యాయుధోత్కరవున్ పట్టడు, చేతిలో ఏమి ఆయుధం కూడా లేదు. శక్ర చాప నిభ మేఘస్ఫూర్తితో మాలికాధరుడొక్కండది నిర్గమించే భవనద్వారంబునని గంటిరే. ఆ వచ్చిన భవనద్వారం దాటి వస్తున్నటువంటి కృష్ణుణ్ణి సునిశితంగా తీక్షణంగా తదేకంగా ఏకాగ్రతాబంధురమైనటువంటి మనస్సుతో ఈ రాక్షసుడు చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే నారద మహర్షి వర్ణించిన లక్షణాలన్నీ వీడికి ఉన్నాయి. చూసారా, రాక్షసుడైన వాడు ఆ భగవంతుని యొక్క దేదీప్యమాన దివ్యమంగళ విగ్రహంలో ఉన్న లక్షణాలన్నీ గుర్తుపెట్టుకున్నాడు. అది ధారణ, ధారణశక్తి. వాడి పాదాలు ఎలా ఉంటాయి, వాడి కన్నులు ఎలా ఉంటాయి, వాడి యొక్క వాడు ధరించిన వస్త్రాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ అలాగే గుర్తుపెట్టుకోవడం. వనజాతాక్షుడు ఆయన వర్ణించాడు కదా, నీలజీమూత సన్నిభ శరీరమువాడు, తామరసాభ నేత్రములవాడు వర్ణించాడు. వనజాతాక్షుడు, సింహమధ్యుడు, రమావక్షుండు, శ్రీవత్సలాంఛనుడు, అంభోదరదేహుడు, ఇందుముఖుడు, అంచదీర్ఘవాహుండు,
సద్వనమాలాంఛిత కంకణంగల సముజ్జత్ కుండలుండు ఈతడు ఆ ముని సూచించిన వీరుడు. నారద మహర్షి చెప్పిన లక్షణాలన్నీ వీడికి ఉన్నాయండి, వీడే ఆ కృష్ణుడు, సందేహం లేదు. అవునుచు అమ్మూఢుండు గాఢోద్ధతిన్, ఆయన చూసి మళ్ళీ యుద్ధ భేరి ప్రోగించాడు. కృష్ణుడు చూసి, కృష్ణుడు అలా వస్తూ 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 ఉన్నవాడు హఠాత్తుగా పరుగు తీయడం ప్రారంభించాడు చిన్నగా. అరే నన్ను చూసి వాడు పరుగు తీస్తున్నాడు యుద్ధరగవులు నిలవలేక, వీడినేమో గొప్పగా పోడేశాడు ఆ నారద మహర్షి. తన సైన్యాన్ని మీరెవరూ రావద్దండి, ఆ వచ్చినవాడు ఒక్కడు, వాడితో యుద్ధాన్ని నేను ఒక్కడిని చాలు, పైగా వాడు పారిపోతున్నాడు, వాడిని ఎలాగైనా పట్టుకొని యుద్ధం చేసి వాడిని నశింపజేసి వస్తాను, మీరు ఇక్కడే ఉండండి, వాడు వెంటబడ్డాడు. రైవతకాద్రి పర్వతంలో దూరాడు ఆయన, ఆ రైవతకాద్రిలో దూరాడు ఈ కాలయవరుడు కూడా. చిక్కినట్టే దక్కినట్టే, దగ్గరికి వచ్చినట్టే చిక్కినట్టే దక్కినట్టే, దొరకకుండా పోతూ ఉంటే పట్టుదల ఇంకా ఎక్కువైంది రాక్షసునికి. వీడు లేనంటే బాగా భయపడిపోతున్నాడు, నాకు దొరకడు, ఆలము చేయలేక పురుషాధమ, నువ్వేదో పురుషోత్తముడని కీర్తించాడు కదరా నారద మహర్షి, నువ్వింత పురుషాధముడవా, యుద్ధానికి యుద్ధం అంటే నీకు చేతగాదా, ఇదిగో వస్తున్నా శిక్షిస్తాను అంటూ వెళుతూ 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 ఉన్నాడు. హఠాత్తుగా ఎంత దూరం వెళ్ళాడో తెలియదు, ఒక గుహలో ప్రవేశించేశాడు. వీడు కాలయవరుడు ఆ గుహలోకి వెళ్ళాడు. వెళితే కృష్ణుడు కనిపించల, ఎవరో ముసుగుతన్ని పనుకోనున్నారు, వ్యక్తి కనిపించడం లేదు. ఆ ముసుగుతన్ని పనుకున్నటువంటి వ్యక్తి కృష్ణుడే అనుకున్నాడు ఆయన. వెళ్ళి బాగా తన పాదంతో తాడించినాడు, కాలితో తన్నినాడు, యుద్ధానికి లేచిరా అంటూ. ఆయన ముచుకుందుడు అనే మహర్షి, తపోభంగం జరిగింది, ముసుగు తీసి ఎవడరా దుర్మార్గుడని చూచినాడు. ఆయన కన్నులు మూసి ఎన్నో సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది, అంత యోగశక్తిలో ఉన్నాడు ఆయన. హఠాత్తుగా కన్నులు తెరిసేసరికి ఆ యోగాగ్ని ప్రజ్వలిల్లి జ్వలించి ఈ కాలయవను నిలువున దహించేసింది. ఒక బూడిద కుప్పలాగా అయిపోయాడు వాడు. ఎవడరా వీడు, నన్ను ఏదో హింసించే ప్రయత్నం చేశాడు, లోపలికొచ్చాడు, నేను కన్నులు తెరిసరి భస్మే కింద పడిపోయాడు, వీడు పిడికిడు బూడిదైపోయాడే, ఏమిటి ఆశ్చర్యము అని ఆ ముచుకుందుడు తెప్పరిళ్లేలోగా పక్కనే దాగి ఉన్నాడు ఈ లీలామానుష విగ్రహుడు. కృష్ణుడు ఎప్పుడైతే వచ్చాడో ముచుకుందుని దగ్గర నిల్చున్నాడో గుహ వెలుగుతూ ఉందట తేజస్సు. గుహ వెలుగుతూ ఉంటే ఆ కృష్ణ భగవానుని చూచి ముచుకుందుడు నమస్కారం పెట్టి పాదాలు కళ్ళకద్దుకొని, శశివు ఇంద్రుడవు విభావసుడవు చండ ప్రభారాశివు శశి చూడామణివు పితామహుడవు చక్రాంక హస్తుండవు దిశలున్ భూమియు మిన్ను నిండినది నీ తేజంబు వీక్షింప దుర్వశమయ్యున్నది చూడ ఎవ్వరవు ఓ స్వామి దయాసార దయాపారగా. స్వామి మీరెవరో దయాసముద్రుడుగా కనిపిస్తూ ఉన్నారు, మిమ్మల్ని తేరిపార చూడాలంటే కూడా నాకు వశం కావడం లేదు, అంత మహాతేజస్సంపన్నులై ఉన్నారు మీరు, చంద్రుడా సూర్యుడా అగ్నిదేవుడా పరమశివుడవా బ్రహ్మవా లేక శ్రీమన్నారాయణుడవా, ఎవరో నాకు అర్థం కాలేదు, దయచేసి మీ యొక్క విశేషాలు చెప్పండి, నన్ను ఉత్తేజపరచండి అని కాళ్ళ పనిపడ్డాడు. కృష్ణుడు పైకెత్తి, అయ్యా నేను ద్వారకానగరం నుంచి వస్తున్నాను శ్రీకృష్ణుణ్ణి అన్నాడు. అర్థమైపోయింది. ఒకనొక సమయంలో గర్గమహర్షుల వారి దగ్గర విన్నాడు ఆయన గురించి. ఈ ముచుకుందుడు ద్వాపరయుగాంతంలో అవతరించే సంపూర్ణావతారుడని ఆ దేవదేవుని స్తోత్రం చేశాడు, అనుగ్రహాన్ని పొందాడు. త్రేతాయుగం నాటి వ్యక్తి ఈ ముచుకుందుడు. దేవతలకు రాక్షసులకు కలిగిన యుద్ధంలో అమరావతికి వెళ్ళి అక్కడ చాలా కాలం ఉండిపోయి మళ్ళీ భూలోకానికి వచ్చేసరికి ద్వాపరయుగం వచ్చేసింది. నాకు మోక్షం అనుగ్రహించే భగవంతుడెవరు అని దేవేంద్రుని అడిగితే, గుహలో తపస్సు చేసుకుంటూ ఉండు, ఆ మోక్షప్రదాత వస్తాడు, ఆయనే నీకు మోక్షాన్ని అనుగ్రహిస్తాడన్నాడు. ఆ వచ్చినవాడే శ్రీకృష్ణ భగవానుడు, అనుగ్రహించి బదరీ క్షేత్రానికి వెళ్ళి మళ్ళా అక్కడ కొంతకాలం తపస్సు చేయవలసిందిగా, ఆ తపస్సు తరువాత ఆయనకు మోక్ష సామ్రాజ్యం అనుగ్రహిస్తున్నట్టుగా ఆదేశిస్తే బదరీ క్షేత్రానికి వెళ్ళాడు ఈ ముచుకుందుడు. అలా ముచుకుందును అనుగ్రహించి తిరిగి ద్వారకానగరం చేరుకున్నాడు ఆయన. ఇంకా పెద్దవాడైనాడు కదండి, గృహప్రవేశం చేశాడు, ఇల్లు కట్టుకున్నాడు. పరీక్షణ్ మహారాజు గారు అన్నీ వింటూ ఉన్నారు.
అడిగాడు సుఖ మహర్షిని. మహర్షి, ఎన్నో విశేషాలు నాకు మీరు చెప్పారు. కళ్యాణాత్మకమైన విష్ణు కథలు ఆకర్ణించుచున్ ముక్త వైకల్యుండెవడు తృప్తుడు అవి వినంగా క్రొత్తలవుచుండు. సా కళ్యంబేర్పడ భూసురోత్తమ ఇరుంగంజప్పవే రుక్మిణీ కళ్యాణంబు వినంగ నాకు మదిలో కౌతూహలం బయ్యడిన్. ఆ దేవదేవుని యొక్క కథలు గాథలు ఎన్నో చెప్పారు మీరు నాకు, ఇక కళ్యాణాత్మకమైన కథలు చెప్పండి. ఆ దేవదేవుడు ఎలా పెళ్లి చేసుకున్నాడు, ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఖగనాదుండ అమరేంద్రు గెలిచి సుధమున్ గైకొన్న చందంబునన్, ఒకనొక సమయంలో గరుత్మంతుడు దేవేంద్రుడిని కూడా గెలిచి అమృతం తీసుకొచ్చినట్లుగా ఈ కృష్ణ భగవానుడు ఎందరో రాజులను గెలిచి రుక్మిణీదేవిని తీసుకొచ్చినట్టుగా విన్నాను నేను, ఆ వృత్తాంతం నాకు చెప్పండి అన్నాడు. సుఖమహర్షుల వారు చెప్తున్నారు, వినుము, విదర్భదేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండను ఒక దొడ్డరాజు గలడు, ఆతని కేవురు పుత్రుడు అగ్రజుండనయుడు రుక్మిణాన్వరగు అందరకున్ కడగొట్టు చెల్లెలై మనుజవరేణ్య పుట్టినొక మారిణి రుక్మిణి నాను ప్రసిద్ధయ్యి. అయ్యా పరీక్షిత్ మహారాజా వినండి, విదర్భదేశాన్ని భీష్మకుడనే మహారాజు పరిపాలన చేస్తున్నాడు. ఆయనకు నలుగురు కుమారులున్నారు. అందరిలో అగ్రజుడు రుక్మి అనే కుమారుడు. నలుగురు మగబిడ్డల తరువాత ఒక అమ్మాయి పుట్టింది ఆయనకి. సామెతే ఉంది, నలుగురు కుమారుల తర్వాత ఆడబిడ్డ పుట్టే నట్టింట విరుగని. ఈ భీష్మక చక్రవర్తికి పుత్రికామణిగా జన్మించినప్పుడు బాలేందు రేఖ తోచిన లాలితయు అపరదిక్కు లాగున ధరణి పారుని గేహము మెరశను. హఠాత్తుగా ఆశ్చర్యకరంగా వెళ్లి చూస్తే ఆ భీష్మకుని యొక్క ఖజానా కోశాగారం అనర్ఘ రత్నరాశులతో నిండిపోయి ఉంది, ధన కనకరాశులతో నిండిపోయి ఉంది, క్రిక్కిరిసి ఉంది. మహాసంపన్నుడైనాడు, ఆమె లక్ష్మి తెలిసిపోయింది. ఆ తల్లి పెరుగుతూ ఉంది. దేవకీ సుతుకోర్కి తీవెలు వీడంగ వెలదికి మైదీగ వీడదొడగే కమలనాభుని చిత్త కమలంబు వికసింప కాంతి ఇంతికి ముఖకమలమొప్పే. అక్కడ కృష్ణుడు పెరుగుతూ ఉన్నాడు. కృష్ణునికి ఈ అమ్మాయికి వయోభేదం సరిపోయే రీతిలో అవతరించింది రుక్మిణీదేవి. కాబట్టి కృష్ణుని ఎదుగుదలకు అనుగుణంగా ఈమె పెరుగుతూ 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 హరికి ప్రేమబంధం అధికంబుగాన్ కేశబంధం అధికమగు బాలకొప్పే పద్మనయను వలన ప్రమదంబు నిండార నెలత యవ్వనంబు నిండియుండే. మంచి యవ్వనప్రాయంలో కడుగు పెడుతూ ఉంది. బాల యవ్వనం దాటి మరి పరిపక్వ యవ్వనంలోకి ప్రవేశిస్తూ ఉంది అమ్మ. తన తండ్రి గేహమునకు చనుదించుచునున్న అతిథి జనుల వలన కృష్ణుని రూప బల గుణాదులు విని కృష్ణుడు తనకు తగిన విభుడని ఎంచెన్. తన తండ్రి యొక్క అంతఃపురానికి కొలువు కూటానికి నారదాది మహర్షులు వచ్చి ఆ కృష్ణ భగవానుని యొక్క వైభవాన్ని వర్ణిస్తూ ఉంటే గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు, కంసుణ్ణి సంహరించాడు, ఇలా ద్వారకా నగరాన్ని అపూర్వంగా నిర్మించాడు, ఇవన్నీ చెప్తూ ఉంటే ఆ దేవి ఆ కృష్ణుడి మనస్సులో వరించింది. ఆ లలన రూపు బుద్ధియు శీలము లక్షణము గుణము చింతించి తగన్ బాలారత్నము తన కిల్లాలుగా చేకొందునంచు హరియుందలచన్. ఆ రుక్మిణీదేవి యొక్క సౌశీల్యాన్ని సౌభాగ్యాన్ని అందచందాలను సద్గుణగణాలను ఆలకించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు కూడా ఆ రుక్మిణిని మనస్సులో వరించి ఉన్నాడు.